ఈ మందు బాటిల్ చూపించి విషం అని చెప్పి నమ్మించి ఇలా పెళ్లి జరిపించిన, కోడల్ని ఇంటికి రప్పించిన, 100,000 రూపాయలు కూడా చేజిక్కించుకుని విందు ఏర్పాటు చేయాలనుకున్నా, అయినా కోడల్ని తిట్టి మళ్ళీ నా దగ్గర నుంచి 100,000 లాగేసుకుంటావా? ఇప్పుడు చెప్తా నీ సంగతి. కనకం. ఏంది? అసలు నేను మొగుణ్ణనే మర్యాద లేకుండా కోడళ్ళందరి ముందు నన్ను అవమానించి ఇచ్చిన 100,000 రూపాయలు తిరిగి లాగేసుకుంటావా? నా పరువు పోయింది. ఊళ్ళో జనాల ముందు పరువు పోయి, ఇంట్లో కోడళ్ల ముందు పరువు పోయి, నా కొడుకుల ముందు తలవంపులైపోయి ఇంకా నేను ఎందుకు బతకాలా? మర్యాదగా నువ్వే విందు ఏర్పాటు చేసి ఊరందరిని పిలిచి విందు భోజనం పెట్టావా? సరే సరే, లేకపోతే ఆ తర్వాత నా తద్దినం భోజనం పెట్టాల్సి వస్తుంది. ఈ విషయం దాగేస్తా. ఏ బెదిరిస్తాండావా? బెదిరించడం కాదు, నిజంగానే తాగేస్తా. ఈ విషం బాటిల్ పెట్టుకుని చేస్తాను చేస్తాను అని బెదిరిస్తా? దానికి బాలాజీ గారికి పెళ్లి జరిపించినావు, దాన్ని ఏంటి కోడలిగా తీసుకొచ్చినావు, అది చాలక? నేను సంపాదించి కూడబెట్టిన డబ్బునంతా వాళ్ళకి దారిపోయేలా చూస్తా ఉండవు. ఇంకెందుకు నేను బతికేది? ఆ విషయమే నేనే చేస్తా. చచ్చిపోతాని. మనకని బాగా స్ట్రాంగ్ గా కలిపానే, ఇదేమో ఒక గుటకలో గటగటా మొత్తం తగేసింది, ఇప్పుడు ఎట్ట పడిపోయిందే? ఓరి దేవుడా. నేను చచ్చిపోయినా? స్వర్గంలో ఉన్నా కనకం? కనకం మెల్లిగా. ఒరే బ్రావా. బ్రావానా? ఇట్రావా. ఇక్కడే ఉన్నానుగా. ఇట్రావే. విషమేమో అనుకున్నాను గాని భలే సమ్మగా ఉండది. నేను చచ్చిపోయి స్వర్గంలో ఉండా? నీకు స్వర్గం కనపడతా ఉండదా? పెళ్ళం చచ్చిపోయి స్వర్గంలో ఉంటే నువ్వు మాత్రం భూలోకంలో ఏం చేస్తా ఉండావు? నువ్వు కూడా విషం తాగి చచ్చిపో. ఒక నిమిషం, ఈ షాక్ తట్టుకోవాలంటే మనం కూడా వేయాల్సిందే. ఏ విషం? విషం ఇప్పుడు నువ్వు తాగించాలి. చాలు చాలు. బ్రావో, లవ్ యూ. ఐ టూ లవ్ యూ. ఒరే నర్సింహం, నిన్ను చీల్చి చెండాడుతాన్రో. అమ్మో, మళ్ళీ వీరేషన్ ఏంది? రే, లవ్ యూ రా నర్సింహం. మనం స్వర్గానికి వచ్చాం, కమ్ ఆన్. ఈడ మగాళ్ళకైతే రంబ ఊర్వశి మేనకా ఉంటారుగా, మరి ఆడోళ్ళ కట్ట ఎవరు ఉండరా? ఏమో నాకంత నాలెడ్జ్ లేదు కనకం. లేకపోతే ఏంటి? నువ్వున్నావు కదా, మంచి పాట వేసుకో. పాట? నాకు ఏలం పాట కూడా జాతు కదే, ఈ పాటలు ఎట్టా పాడతా? ఏ పాడిపే. అబ్బా, వేస్ట్ ఫెలో, పాడేది తెలీదు.
కలర్పోయిందా టవల్ ఎక్కడ? ఏంటి మావగారు అవతారం? ఈయన ఎలా ఉంటే ఇంకా అత్తగారు. ఎక్కడ చచ్చావే? పొద్దునే కాఫీ ఇచ్చి నిద్ర లేపాలని కూడా తెలియదా? పెద్ద కోడలు మళ్ళీ. ఏయ్, ఎక్కడ తగలబడింది పెద్ద కోడలు? ఎక్కడో పనిలో ఉందిలేండి. ఏయ్, నువ్వెందే నన్ను కిందకి పైకి చూస్తాండావు? నాకు కూడా అదే అర్థం కాక చూస్తున్నాను. మీరేంటి ఇలా ఉన్నారేంటి? ఎలా ఉండాను? అయ్యో, ఏంది తాలి మెల్లో ఉండది? లుంగి బదులుగా చీర చుట్టుకుని ఉన్నాను. అసలు రాత్రి ఏం జరిగింది? రాత్రి మనం కనక మొగుడు వేషం నుంచి గరానా మొగుడు వేషానికి వచ్చేసామా? ఇప్పుడు నాకు ఈ విషయం తెలిసినట్టు కనకంకి కూడా తెలిసే ఉంటుందిగా. కనకంకి తెలిస్తే ఇప్పుడు నా పని. రాత్రి ఏమో విషం నన్ను బెదిరించినావు. తీసుకుని తాగేసినాను. అంటే నువ్వు ఇన్నాళ్ళు విషం బాటిల్ కాకుండా వేరే ఏదో బాటిల్ పెట్టుకుని నన్ను బెదిరించావన్నమాట. ఆ బాటిల్ నేను తాగేసిన తర్వాత నాకేదో అయిపోయింది. ఏదేదో జరిగినది. ఏముందా బాటిల్లో? అంటే అది చెప్తావా లేదా? అదే వాటర్. క్వార్టర్. ఏంది అంటే అది నేను రోజు తాగే మందు ఉంది కదా, దాన్ని బాటిల్లో పోసుకుని మిమ్మల్ని విషయం నమ్మిచ్చా. అంటే నేను రాత్రి తాగింది మందే? నేను మందు మత్తులో ఉంటే నువ్వు నన్నేం చేసినావు? నేనేం చేయలా. మందు మత్తెక్కేసరికి నువ్వే ఏంది బే ఇట్టాగా ఉంది ఒళ్ళు ఎక్కడో గుచ్చావు చేప ముళ్ళు అని నువ్వే పాడావు. నేను కూడా నీ పాటకి వత్తాసు పలకపోతే బాగోదని ఓసిని ఇంకాస్త ముందుకెళ్ళు సట్టిలో సరికేదో నింపుకెళ్ళు అని పాడినా. ఆ తర్వాత లిరిక్ గుర్తులేదు గాని మ్యూజిక్ మాత్రం ఎక్కువే. చాలా ఏళ్ల తర్వాత మోగపోయిన మన మనసులు మదిలో వీణలు మ్రోగే. మోగదు అది నీకు వీణ? ఇప్పుడు వీణ మోగదు.
వీపు మోగుతాది. చెప్త సంగతి అర్థం చూసుకునే దానికి కూడా టోకెన్ తీసుకుని నిలబడాలనా? గంటలు గంటలు నువ్వే అర్థం ముందు నిలబడితే మేము ఇంక అర్థం చూసుకునే పర్లేదా? జిడ్డు మొహాలు చూసుకుంటే ఎంత, చూసుకోకపోతే ఎంత? ఎవరిది జిడ్డు మొహం? అర్థం చూసుకోవడానికి ఉబలాట పడిపోతున్నారే, వాళ్ళది జిడ్డు మొహం. ఆహా, ఈ జిడ్డు మొహం కోసమేనా వెంట పడి తిరిగింది? హలో, ఎవరు ఎవరు వెంట తిరిగారు? నువ్వు తిరిగావా, నేను తిరిగానా? మేమేం తిరగలా, ఏదో పౌడర్ మొహాలు పూసుకునే సోకులు పోయి మా కళ్ళ కనికట్టు కట్టి మోసం చేస్తుండారు. లేకపోతే ఎవడు తిరుగుతాడు? అవునవును, మెడకి సంకలకి పౌడర్ వేసుకుని పూల చొక్కాలు వేసుకుని వెంటపడి తిరిగింది మేమే. నోరు మూసుకుని పక్క తప్పుకో, నాకేడు పనుంది. హలో అన్న, చెప్పనా? ఏందిరా అంత సరే పడుతుండవు? ఏం లేదులే, చెప్పు. అయినా ఇంట్లో ఉండి కూడా ఫోన్ చేయాలనా? ఎంత అవుట్ గోయింగ్ ఫ్రీ అయితే మాత్రం. ఒరేయ్, నేను ఇంట్లో ఆడుండనరా, పని మీద బయటికి బయలుదేరినా, మధ్యలో బండి అయిపోయింది పెట్రోల్ లేక. ఓ లీటర్ పెట్రోల్ తీసుకుంటరా. ఏంది లీటర్ పెట్రోలా? డబ్బులు ఆడుండే కాడ. రే, నేను వచ్చినాక ఇస్తలేరా? నువ్వు వచ్చినాక ఇచ్చేదానికే పెట్రోల్ బంక్ వాడు ఇప్పుడు నాకేమైనా అప్పు ఇస్తాడా? ఆయన పెట్రోల్ బంకు పోవాలంటే చాలా దూరం, నువ్వే తెచ్చుకోపా. ఒరే దుర్మార్గుడా, ఇంత అన్యాయంగా మాట్లాడుతుందిరా? ఇంట్లో తాటకొచ్చిన బళ్ళు ఉంటాయి కదా, అందులో కొంచెం కొంచెం పెట్రోల్ తీస్తే ఓ బాటిల్ అవుతుంది, అది తీసుకుంట్రా. సర్లే. రే బెరేంట్రా, వస్తాలే. ఒరే ఒరే, అరే అరే అరే, నేను ఎక్కడ ఉన్నాను సార్ నీకు? రే గోయింద. హలో హలో. ఏంది ఇందాకేం కూసావు? ఏయ్, కూసావు గీసావంటే మర్యాదగా ఉండదు చెప్తున్నా. నేనేం గాడిదనా కూసేదానికి? ఇప్పుడు నువ్వు కట్టుకున్న వేసిరా, ఇది గాడిద గట్టినా కూడా అచ్చం గాడిద గట్టినట్టే ఉంది. ఏంది కొట్టుకుసేస్తున్నారు? శోభనం ముందు వరకు శిలకాగోరింకిలా ఉన్నారా, ఇప్పుడు శోభనం అయిపోయి ఇంతకు ముందు కంటే కూడా బాగా దగ్గరకు ఉంటారనుకుంటే ఇట్టా కొట్టుకున్నారు ఇంత బాబుల్లో. హలో, అరే గోయిందో. నేను కాదు గాడిద, నువ్వు గాడిద. మర్యాదగా మాట్లాడు, చెప్తా ఉండ. మర్యాద కావాలంటే ముందు నువ్వు మర్యాద ఇచ్చి మాట్లాడు. ముందు నువ్వు అద్దం నుంచి తప్పుకో. ఏయ్, నెట్టేస్తావేంటి? బల్లి మాదిరిగా అద్దం కతుక్కుపోయి అట్నే ఉంటే మేము రెడీ అయ్యే పనిలేదా? ఇప్పుడు తమరు పౌడర్లు పూసుకుని ఏ రాజ్యాలు ఏలాలో పోయి వీధుల్లో అమ్మాయిలకి సైట్ కొట్టడానికా? కొడతానమ్మే, నేనంటే పడి చచ్చిపోయే పిల్లకాయలు చాలా మంది ఉండరు, వాళ్ళని కాదు నిన్ను పెళ్లి చేసుకునేదానికే చీపురు పుల్లని తీసిపడేసినట్టు తీసిపడేసినావు కదా నన్ను. అసలు నువ్వేమనుకుంటా ఉండవామే, పెద్ద అప్సరసని అనుకుంటా ఉండవా? అప్సరస కాకుండానే చచ్చిపోతానని మరి పెళ్లి చేసుకునేంత వరకు టార్చర్ పెట్టి మరీ పెళ్లి చేసుకున్నావు. అప్పుడేదో బుద్ధి లేకుండా చేసుకున్నా, నేను చేసుకున్న దానికి ఏం చూక నాకు. ఇప్పుడొచ్చిన పాయింట్కి, పెళ్ళైనా కూడా నేను నిన్ను తాకనివ్వలేదని అక్కసి నీకు. అందుకే ఇన్నాళ్ళు నీ మనసులో ఉండే దుష్ట ఆలోచనలన్నీ ఇప్పుడు బయట పెడుతుండవు, నీ బుద్ధి చూపిస్తుండవు, నీ భాష, నువ్విచ్చే మర్యాద అంతా బాగా తెలుస్తుంది ఇప్పుడు. ఏంది గీత అనేది, మొన్ననే కదా వీళ్ళకి శోభనం అయింది. నువ్వు నన్ను ముట్టుకొని నేనంత మాత్రానా నేను తగ్గి నీకు గులాం అయిపోతానుకుంటా ఉండవా? అవసరమే లేదు, పోమే, నేను మగ్గానే. ఈ పొగరే వద్దనేది. అవును, మీ అయ్య సంపాదించి పెట్టింది తింటున్నాను కదా, అందుకే నాకు పొగరు. చూడు, మధ్యలో మా అప్పని లాగితే బాగుండదు చెప్తుండా. ఏం చేస్తావు? అచ్చిపా. ఏంద్రా వీళ్ళ చిలక గురి మీద సంతోషం ఉంటారనుకుంటే పిల్లి ఏలిక మాదిరి ఇట్టా కీచులాడుకుంటా ఉండరు. అసలు పూరి
ఏమైంది? మీరేనా? మరెవరనుకున్నా? తెలియకుండా అలా ఆదుమర్చి నిద్రపోయాను. టక్కున చెంపకు స్పర్శ తగిలేసరికి భయపడిపోయాను. నువ్వు నిద్రపోతూ ఉంటే తెగ ముద్దు చేసినవే. పూరి అరే ఉండబ్బా, మెటుకులు ఇరుస్తా. పాదాలు వదలండి. ఏ మీరు నా పాదాలు పట్టుకోవడం ఏంటి? ముందు ఒకటి మానేస్తావా? ఏంటి కొత్తగా నువ్వు మీరు మీరు అంటుంటే ఏదో పరాయణ పిలిచినట్టు ఉండదే. ఇంతకు ముందు ఎట్ట పిలిచేదానివే? అంటే ఇంతకు ముందు వేరు, ఇంతకు ముందు వేరు, ఇప్పుడు నేను మొక్క. వేరు లేదు, తొక్క లేదు. అప్పుడు బాలాజీనే, ఇప్పుడు బాలాజీనే. నువ్వనే పిలు. నాకు మీరు అని పిలిస్తేనే బాగుంది. కానీ నాకు బాగాలేదే, ఏదో పరాయణ పిలిచినట్టు ఉండదే, దగ్గర ఫీలింగ్ రావట్లా. అబ్బా ముందు కాలు వదలండి. ఏ పట్టుకుంటా తప్ప? మీరు నా కాలు పట్టుకునేలా చేయడం ఏంటి? వదలండి చెప్తాను. ఏం తప్పు కాదు. అసలు నీ పాదాలు ఎంత ముద్దొత్తాయో తెలిసినా? ఏంటది పాదాల మీద? హలో, నీకు విషయం తెలుసా? నాకు నీ పాదాలు అంటే చాలా ఇష్టం. అవునా? ఎవరైనా మొహం చూసి మెచ్చుకుంటారు. మీరేంటి నా పాదాలు అంటే? నా మొహం కన్నా నా పాదాలే బెటర్ అంటారా? అచ్చి అట్ట కాదు. ఎందుకో నాకు ఆడపిల్ల పాదాలంటే ఇష్టం. ఓహో, ఎంతమంది పాదాలు చూసారేంటి? హలో, ఇదేంటి ఇట్ట అడ్డం తిరిగేసినా? అడ్డం తిరగలేదు. ఆడపిల్లల పాదాలు ఇష్టం అంటే వీధుల్లో వచ్చిపోయే పాదాల్ని చాలా చూస్తుంటారు కదా. అంటే చూడడం అంటే అట్ట చూడడం కాదు. ఇప్పుడు పాదాలు నచ్చాయనుకో, బాగుంటే చూస్తారు కదా అట్ట. ఇంతవరకు ఎన్ని వందల పాదాలు అయి ఉంటాయి? అబే అది కాదు. ఏమో బాబు, నమ్మడానికి లేదు. ఏయ్ నా మొహం చూడ, ఇంకా పాలు కరే పసివాళ్ళలా ఉంటాను. నన్ను నమ్మవా నువ్వు? అస్సలు నమ్మడానికి లేదు. అదేంటి అంత మాట అనేసినావు? ఏమో మరి, ఆడాళ్ళ ఇష్టం పాదాలు ఇష్టం అని పాదాల గురించే కలవరిస్తున్నారు. ఏ ఆడపిల్ల పాదాలను మెచ్చుకుని ఎంతో మందిని బుట్టలో పడేశారో ఏంటో. అట్లా బుట్టలో పడేసుంటే నేను నీ బుట్టలు ఎందుకు పడతా? నేను పడేశానా నిన్ను బుట్టలో? నువ్వు పడేయలేదే, నేనే ఎగిరి గంతేసి పడ్డా. ఏంటిది? నీకు తెలీదే, నీ పాదాలకే పెద్ద ఫ్యాన్ నేను. నేనొకటి అడుగుతాను. ఒకటేంటే? వంద అడుగు. అది కాదు. అడుగు అబ్బా, నాకాడ మొహమాటమైందే. అంటే యాక్చువల్గా పెళ్లి కాగానే మెట్టినింట్లో అడుగు పెట్టక ముందే మెట్టెలు తొడుక్కుని వచ్చుండాలి, కానీ మన పెళ్లి హడావిడిగా జరిగిపోయింది. ఏం తోసలా, కానీ పెళ్ళిలో మెట్లు తొడకపోవడమే మంచిదైందే. నీకు మొట్టమొదటిసారి ఇచ్చే గిఫ్ట్ ఆ మెట్లు అయి ఉంటాయి. తీసుకొస్తానే, నీకోసం మంచి మెట్లు తీసుకొస్తా. ఏంది అసలు, ఏం జరుగుంటుంది అసలు? గోవిందగాడు గీత సంతోషంగా లేకపోవటం ఏంటి? అమ్మో, కొంపతీసి వీడు మొన్న పుష్ప వేషం వేసుకున్నాడే, అప్పటి నుంచి వీడిలో ఫైర్ పోయి పుష్ప అయిపోయింది. ఓ అమ్మో, అనవసరంగా వీడితో చీర కట్టించినాం కదరా స్వామి. రారా, ఏం ద్రైతలేట రావుదనా? నేనేమన్నా సూపర్ మ్యాన్నా? గాల్లో సియ్యి మన వచ్చేదానికి ఇంత పెట్రోల్? ఎరా గోవిందో, ఎంతసేపు నువ్వు మరదలు ఇంట్లోనే ఉండకపోతే అలా సరదాగా సినిమాకు షికార్కు పోయి రావచ్చు కదా. అవునా? పాపం
నీ మరదలు కూడా రోజు అడుగుతానే ఉంటది. తీసుకుపోలా. ఇలా సినిమా షికార్ల కాదుగానే హనీమూన్ ట్రిప్ ప్లాన్ చేయాలా. ఆహా, హనీమూన్ ట్రిప్పే? మరే ఏమే, జాలీగా ఉండదా లైఫ్ అంటే? అవునవునరా, బాగా జాలీగా ఉండాలా. మరే సరే సరే, బండిది పోదాం. ఉండరా కాసేపు, రిలాక్స్ అయిపోదాం. ఇప్పుడు ఏం అలసిపోయినావు నువ్వు? అలసిపోయేది కాదు కానీ షాక్లో ఉండా. ఓ ఏం చోకో. ఏం లేదులే. అవును, శోభన రోజున అదేదో ఈరికి అనిచ్చి అన్నావు, అదేంది అదే? దేనికి ఇప్పుడు చెప్పరా? నేను కూడా తమిళ్ నేర్చుకోవాలా. మీ వదినతో రొమాన్స్ చేసేటప్పుడు తమిళ్లో హిందీ మాట్లాడాలా, దానికి కూడా కొత్తగా ఉంటది కదా. అనవు, దానికి వచ్చే టాలెంట్ ఉండాలన్నా. టాలెంటా? ఉందారా నీకు టాలెంట్? అనవు ఏందన్నా, నా టాలెంట్ ఏం చూసినావు నువ్వు? ఏది? ఓ రెండు టిప్స్ చెప్పరా. ఆ తమిళ్లో ఏదో చెప్పావు చూడా, చెప్పు మళ్ళీ అవుతురా. ఇరిక్ అనిచ్చి రుమ్మతరు. ఇరికి అనిచ్చి రుమ్మతరువా అంటే గట్టిగా వాటేసుకుని ముద్దు పెట్టానేగా. యా.